సరే ఇంకా జగన్ అన్న సార్ రోజా గారు సార్ రోజా గారు సీఎంఓ డిస్కస్ రఘురామ కృష్ణరాజు గారు పేరే లేదు అయినా కానీ ఆయన వచ్చే ప్రయత్నం చేశారు డిస్టర్బ్ చేసే ప్రయత్నం కూడా చేయలేరు ఆయనకు అంత అవసరం ఏముంది అసలు ఈ పార్టీలో గెలిపించిన వ్యక్తిని ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదని రోజా గారు జనరల్గా రోజా గారు నా విషయంలో సభ్యతగానే మాట్లాడతారా ఏమన్నా సభ్యత మించి మాట్లాడారా ఏమన్నా ఉందా నీ దగ్గర ఉంటే ఒకసారి వినిపించు నిజంగా ఆయన ఎందుకు అలా తయారయ్యాడో నాకైతే అర్థం కాలేదు. సో ఏ పార్టీ అయితే జీవితం ఇచ్చిందో ఆ పార్టీనే తిట్టడం, ఎక్కడైతే ఆయనకి ఇన్విటేషన్ లేదో అక్కడికే వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చెడిపోయాలన్న ఆలోచన ఎవరిచ్చారో తెలీదు. బయలుదేరారు, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారో నాకైతే తెలీదు. కానీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి మనకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి ఎవరెవరు ఇన్వైటీస్, ఎవరెవరు స్టేజ్ మీద కూర్చోవాలి ఏంటి అనేది అన్ని కూడా డీటెయిల్ గా వాళ్లే పిన్ టు పిన్ పంపించారు. సో ఆయన పేరు లేనప్పుడు ఆయన రావటమే ఫస్ట్ తప్పు. వచ్చి అవమానం పొందటమో లేదా ఇక్కడ కార్యక్రమాన్ని చెడపాలనుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతామని తెలుసుకున్నారేమో వెనక్కి వెళ్ళిపోయారు. పర్లేదు బాబు, మిగిలినంత కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా సభ్యతగా మాట్లాడింది. అందులో పెద్ద తప్పుగా ఏం మాట్లాడలా. అంటే వీళ్ళే కదా తీయించేసింది ఆవిడ జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఆవిడ సంబంధిత శాఖ మంత్రి, స్టేట్ కల్చర్ మినిస్టర్ కాబట్టి. బట్ ఆవిడ అన్న దాంట్లో ఒకటేంటంటే జీవితాన్ని ఇచ్చిన పార్టీ అన్నారు. ఆ పార్టీ జీవితాన్ని ఇవ్వడానికి నేను జీతం కూడా ఇచ్చానమ్మా రోజా. ఆ జీతం సంగతి కనుక్కుంటే జీవితం గురించి తర్వాత మాట్లాడుకుందామమ్మా రోజా. ఎనీహౌ రోజా గారంటే నాకు ఇష్టం. నటిగా ఆవిడ సినిమాలు చాలా చూసాం. ఓకే, మరి ఇప్పుడు మా వాడు సాయి గారు ఏంటి విగ్గా అంటున్నాడు కదా. అవును, రోజా గారు నల్లగా ఉంటుంది కాబట్టి మేకప్ వేసుకుంటుంది. మేకప్ రోజా అనొచ్చా ఆవిడని సాయి రెడ్డి గారి భాషలో? ఏంటో ఇవన్నీ. సరే, ఏదో రోజా గారు అంటే నాకు గౌరవం. ఆవిడ కూడా అమర్యాదగా ఏం మాట్లాడలేదు. ఆవిడేదో జీవితం ఉంది కాబట్టి నేను ఇచ్చిన జీతం గురించి కూడా చెప్తాలి అని చెప్పి చెప్తున్నా అంతే. ఈ జీతాలు తర్వాత మాట్లాడుకుందాంలేమ్మా రోజా, ఎందుకంటే మీరంటే నాకు మంత్రిగా గౌరవం, నటిగా ఇష్టం కాబట్టి మీ నవ్వు నాకు చాలా నచ్చుతుంది ఆ ప్రోగ్రాంలో. ఎందుకంటే నవ్వు అనేది అంత ఈజీగా రాదు జబర్దస్త్లో. అసలు ప్రతిదానికి మీరు నవ్వే విధానం డెఫినెట్గా నాకు ఇష్టం. నాకు బేసిక్గా నవ్వు ఇష్టం కాబట్టి జబర్దస్త్ మీకోసమే చూస్తాను నేను.